हाई व्यूवर्स वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स वीडियो डीएससी मरी डीएससी की संबंधी एपी डीएससी की संबंधी श्रीकाकुलम डिस्ट्रिक्ट संबंधी वेकेंट लिस्ट वीडियो क्लियर अच्छे एक्सप्लेन। सो फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम ओपन चेसिंटे सब्सक्राइब चेसुकोनी पक्कन गंट सिंबल टैप चेसी अंदुलो ऑल अनी ऑप्शन चूज चेसुकुंटेने नेनु चेसे प्रति वीडियो नोटिफिकेशन रूप में मुंदुगा మీకే చెప్తుందన్నమాట। స్కిప్ అయితే చేయదండి, చివరి వరకు చూడండి, డిస్క్రిప్షన్ కంపల్సరీ వాచ్ చేయండి। ఎందుకంటే డిస్క్రిప్షన్ లో రిలేటెడ్ వీడియో లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి। సో ఫ్రెండ్స్ అంతే కాకుండా నాది ఒక సెకండ్ ఛానల్ అయితే ఉంది, దాని నేమొచ్చేసి నేను లైఫ్ టెక్ క్రియేషన్। మరి ఆ ఛానల్ సంబంధించినటువంటి ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి। అయితే ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। సో వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి మనము మరి డిఎస్సి కి సంబంధించి రిక్వైర్మెంట్ అంటే మనకు వేకెన్సీ కి సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట। సో ఇక్కడ వచ్చేసి ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించినటువంటి మ్యాప్ ఏడ్ అన్నమాట ఇది। సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించి మెర్జ్ అయినటువంటి మరి 1170 ప్రకారంగా ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ చూడండి, ఒకసారి గమనించినట్లయితే మనకు సీరియల్ నంబర్ మరి ఒకసారి మెనూను పూర్తిగా గమనిద్దాం। सो इक कैटगरी की संबंधी पोस्ट कैटगरी संबंधी कॉलम अत जी इक रिक्वायरमेंट अंटे टीचर्स पोस्ट संबंधी ऐज पर नाम्स प्रकार रिक्वायरमेंट इकड़ जरिए अन्ट। सो इकोचे नंबर आफ पोस्ट शांक्षन जरिए। सो ई कॉल में वे नंबर आफ पोस्ट अडिशनल रिक्वायरमेंट अडिशनल रिक्वायर एंतनी इक इवन। ఇక్కడ నెంబర్ ఆఫ్ టీచర్స్ వర్కింగ్ అన్నమాట, ఎంతమంది టీచర్స్ వర్కింగ్ చేస్తా ఉన్నారు ప్రస్తుతం అని చెప్పేసి ఇక్కడ ఈ కాలంలో ఇవ్వడం జరిగింది। సో నెంబర్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ అంటే ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయి అని చెప్పేసి ఆ వర్కింగ్ తో పోలిస్తే మనకి ఎన్ని పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట। సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి నెంబర్ ఆఫ్ అడిషనల్ టీచర్స్ రిక్వైర్డ్ మరి యాస్ పర్ నామ్స్ వర్కింగ్ అంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా అడిషనల్ టీచర్స్ ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట। సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ కాలం వచ్చేసి ఇక్కడ 5+7 కాలం నైతే మనకు యాడ్ చేయడం జరిగిందనమాట। అంటే 5th కాలం ని 7th కాలం ని యాడ్ చేస్తేనే మనకు ఇక్కడ అడిషనల్ రిక్వైర్మెంట్ అనేది మనకు ఈ కాలంలో వచ్చిందనమాట, ఒకసారి గమనించండి। సో ఇక్కడ మనం క్లియర్ గా అయితే ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము। సో ఇక్కడ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఒక ఎగ్జాంపుల్ గా అయితే చెప్తాను। సో ఇక్కడ చూడండి, రిక్వైర్మెంట్ కి సంబంధించి ఇక్కడ నామ్స్ ప్రకారంగా 305 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి। సో హెచ్ఎం కి సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట ఇవి। సో ఇక్కడ చూడండి, శాంక్షన్ అయినటువంటి పోస్టులు చూసినట్లయితే 343 పోస్టులు అనేది శాంక్షన్డ్ అయ్యాయి అన్నమాట। సో ఇక్కడ మరి దీంట్లో మనకి ఇక్కడ ప్రస్తుతం మనకు రిక్వైర్మెంట్ కు మరి శాంక్షన్ అయిన పోస్టులు చూసినట్లయితే మనకు ఎక్కువగా అంటే మనకు సర్ప్లస్ కిందకైతే -38 వస్తాయి అన్నమాట। సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నంబర్ ఆఫ్ టీచర్స్ వర్కింగ్ చూసినట్లయితే 316 మరి టీచర్స్ అయితే వర్కింగ్ చేస్తా ఉన్నారు ప్రెజెంట్ గా। సో ఇది గమనించాలన్నమాట, ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ ఎంత వస్తుందంటే 27 రిక్వైర్మెంట్ అయితే రావడం వేకెన్సీ అనేది మనకు 27 వేకెన్సీ అయితే ఉంది అన్నమాట। సో ఇక్కడ మరి మనకు అడిషనల్ గా ఎంత మంది కావాలంటే ఇంకా మనకు మైనస్ అంటే సర్ప్లస్ లో ఉన్నారు, మిగులుగా ఉన్నారు అన్నమాట, -11 ఉన్నారు। సో అది ఎట్లా అంటే అడిషనల్ గా కావాల అడిషనల్ కు సంబంధించినటువంటి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంది చూడండి, 5th + 7 చూసినట్లయితే ఇక్కడ -38 ఉన్నాయి, ఇక్కడ మనకు వేకెన్సీ వచ్చేసి 27 ఉన్నాయి। మరి ఇక్కడ మనము చూసినట్లయితే ఈ 27 అనేది మనము ఇక్కడ సర్ప్లస్ లో 38 ఇక్కడ రిక్వైర్మెంట్ లో ఇక్కడ అడిషనల్ రిక్వైర్మెంట్ లో తీసేసినట్లయితే మనకు -11 అనేది మనకు ఇక్కడ అడిషనల్ కు సంబంధించిన రిపోర్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట। సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను। సో అదే విధంగా అన్ని ఇక్కడ నేను అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, సో మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి। సో ఈ విధంగా ఇచ్చారన్నమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే। సో ఇక్కడ చూసినట్లయితే మరి ఎస్ఏ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ సో తెలుగు అన్నమాట। సో ఇక్కడ ఇక్కడ నామ్స్ ప్రకారంగా రిక్వైర్మెంట్ అయితే 709 పోస్టులు ఉన్నాయి। సో ఇక్కడ వచ్చే శాంక్షన్ అయిన పోస్టులు చూసినట్లయితే 794 పోస్టులు ఉన్నాయి। సో ఇక్కడ చూసినట్లయితే రిక్వైర్మెంట్ అంటే మనకు అడిషనల్ గా అయితే మైనస్ అంటే సర్ప్లస్ 85 కిందకి వచ్చాయి। సో వర్కింగ్ అయితే 722 మంది అయితే చేస్తా ఉన్నారు। సో ఇక్కడ వచ్చేసి వేకెన్సీ చూసినట్లయితే 67 వేకెన్సీ అయితే ఉన్నాయి। సో ఇక్కడ వచ్చేసి మనకు అడిషనల్ గా వచ్చేసి మనకు టోటల్ గా మరికి 18 పోస్టులు అయితే -18 పోస్టులు అయితే అంటే సర్ప్లస్ కింద అయితే చూపించడం జరిగిందన్నమాట। సో ఇక్కడ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూసినట్లయితే మరి ఇక్కడ నామ్స్ ప్రకారంగా అయితే 545 పోస్టులు అయితే మనకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఇచ్చారు। సో ఇక్కడ వచ్చేసి శాంక్షన్ అయిన పోస్టులు చూసినట్లయితే 658 అయితే మనకు శాంక్షన్ కింద అయితే చూపించారు। సో ఇక్కడ వచ్చేసి మరి అడిషనల్ రిక్వైర్మెంట్ వచ్చేసి మైనస్
113 పోస్ట్ అయితే ఇక్కడ సర్ప్లస్ కింద చూపించారు. ఇక్కడ వచ్చేసి వర్కింగ్ వచ్చేసి 647 మంది అయితే వర్కింగ్ చేస్తా ఉన్నారు. సో ఆ విధంగా మనకు పోస్ట్ వేకెంట్ అనేది 11 పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు సర్ ఇక్కడ అడిషనల్ గా చూసినట్లయితే మనకు అడిషనల్ గా అవసరం లేదు. ఇంకా సర్ప్లస్ కిందకే 102 పోస్టులు అనేది వెళ్ళాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ చూసినట్లయితే మళ్ళీ 829 పోస్టులు అనేది మనకు నామ్స్ ప్రకారంగా అయితే రిక్వైర్డ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ శాంక్షన్ అయిన పోస్టులు చూసినట్లయితే 604 పోస్టులు అయితే శాంక్షన్ అయ్యాయి. సో ఇక్కడ చూసినట్లయితే అడిషనల్ గా వచ్చేసి మనకు 225 పోస్టులు అయితే రావాల్సి ఉంది. సో ఇక్కడ వర్కింగ్ అయితే 569 మంది అయితే వర్కింగ్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్గా అయితే ఇక్కడ మనకు వేకెంట్ కింద 35 పోస్టులు అయితే చూపించడం జరిగింది. సో టోటల్గా వచ్చేసి మనకు అడిషనల్గా 260 పోస్టులు అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చూసినట్లయితే 884 పోస్టులు అనేది మనకు రిక్వైర్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. శాంక్షన్లు చూసినట్లయితే 798 అయితే శాంక్షన్ అయితే అయ్యాయి. సో ఇక్కడ వచ్చేసి మరి అడిషనల్ రిక్వైర్మెంట్ చూసినట్లయితే 86 అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి టీచర్స్ వర్కింగ్ చేసే వాళ్ళు వచ్చేసి 735 మంది అయితే ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి వేకెంట్ కింద 63 అయితే చూపించడం జరిగింది. సో ఇక్కడ టోటల్గా వచ్చేసి మనకు అడిషనల్ వర్కింగ్ టీచర్స్ అయితే అడిషనల్గా కావాల్సినటువంటి మరి రిక్వైర్మెంట్ చూసినట్లయితే ఇక్కడ 149 అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఎస్ఏ పిఎస్ అంటే ఫిజికల్ సైన్స్ సంబంధించి 608 పోస్టులు అయితే ఇక్కడ రిక్వైర్మెంట్లు ఇచ్చారు. శాంక్షన్ కింద చూసినట్లయితే 583 పోస్టులు అయితే శాంక్షన్ కింద చూపించారు. సో ఇక్కడ వచ్చేసి మరి అడిషనల్ రిక్వైర్మెంట్లు అయితే 25 పోస్టులు చూపించడం జరిగింది. వర్క్ ఇక్కడ చూసినట్లయితే టీచర్స్ వర్కింగ్ చూసినట్లయితే 546 మంది అయితే వర్కింగ్లో ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి 37 అనేది మనకు వేకెంట్ కింద చూపించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైనల్లో చూసినట్లయితే మీకు టోటల్గా మరి 62 అనేది అడిషనల్ రిక్వైర్మెంట్ కింద చూపించడం జరిగింది. మనకు అడిషనల్గా 62 రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వేకెంట్ కింద మనకు చూపించారు 37. సో ఆ అడిషనల్ కూడా 62 కావాలి అన్నమాట. ఈ రెండు కూడా మనం కలుపుకుంటే కూడా ఇన్ని పోస్టులు మనకు అవసరం ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ చూసినట్లయితే 640 పోస్టులు అనేది మనకి ఇక్కడ రిక్వైర్మెంట్లు ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ శాంక్షన్ చూసినట్లయితే 655 అయితే శాంక్షన్ అయ్యాయి. తర్వాత వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టులు అడిషనల్గా రిక్వైర్మెంట్ చూసినట్లయితే మనకు సర్ప్లస్ కిందకి అయితే వెళ్ళాయి, -15 కిందకి వెళ్ళాయి అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ మనకు వర్కింగ్ శాంక్షన్ అయిన పోస్టులు చూసినట్లయితే మనకు 555 ఉన్నాయి. సో మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ అయితే 640 ఉన్నాయి కాబట్టి ఇందులో మనకు శాంక్షన్ అయినవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఎక్కువ అనేటివి కూడా మనకు సర్ప్లస్ కిందకి వెళ్తూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ టీచర్స్ వర్కింగ్ చూసినట్లయితే 597 మంది అయితే వర్కింగ్లో ఉన్నారన్నమాట. సో ఇక్కడ మనకు వేకెంట్ కింద 58 పోస్టులు అయితే చూపించడం జరిగింది. మరి ఫైనల్గా చూసినట్లయితే మనకు అడిషనల్ రిక్వైర్మెంట్ అయితే 43 అయితే కావాల్సి ఉందన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ చూసినట్లయితే మరి 679 అనేది రిక్వైర్మెంట్ కింద ఉంది. తర్వాత వచ్చేసి శాంక్షన్డ్ పోస్టులు వచ్చేసి 869. సో ఇక్కడ వచ్చేసి మరి అడిషనల్ పోస్టులు రిక్వైర్మెంట్ చూసినట్లయితే మనకు -190 సర్ప్లస్ కిందకి వెళ్ళిపోయాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి నెంబర్ ఆఫ్ వర్కింగ్ చూసినట్లయితే 733 అయితే మనకు వర్కింగ్లో ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ వేకెంట్ చూస్తే 136 అయితే మనకు 136 వేకెంట్గా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫైనల్గా చూసినట్లయితే సర్ప్లస్ కిందకి అయితే మనకు అడిషనల్గా రిక్వైర్మెంట్ -54 కిందకి అయితే వెళ్ళడం జరిగింది అన్నమాట. మనకు అవసరం లేదు, ఇంకా ఎక్కువగా ఉన్నారు -54 కిందకి అని చెప్పేసి ఇవ్వడం చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే సో ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మనకు పోస్టులు అయితే రిక్వైర్మెంట్ సో 355 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ శాంక్షన్ పోస్టులు చూసినట్లయితే 290 పోస్టులు అనేది మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది. సో మనకు ఇక్కడ అడిషనల్గా రిక్వైర్మెంట్ అయితే 65 అయితే కావాలి. సో వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అయితే 281 అయితే ఉన్నారు. సో ఆ లెక్క ప్రకారం చూస్తే వర్కింగ్ చూసుకుంటే మనకు మనం అక్కడ ఇక్కడ 9 పోస్టులు అనేది మనకు వేకెంట్ కింద చూపించడం జరిగింది అన్నమాట. సో 9 పోస్టులు అనేది ఇప్పుడు మీకు శాంక్షన్ అయిన పోస్టులకు మరి వర్కింగ్లో ఉన్న పోస్టులు చూసుకుంటే మరి దాన్ని తీసేయంగా మనకు వేకెంట్ కింద 9 పోస్టులు చూపించడం జరిగింది. సో మనకు 9 పోస్టులే ఉన్నాయి అక్కడ. సో కాకపోతే ఇక్కడ ఫైనల్గా మనకు అడిషనల్గా రిక్వైర్మెంట్ ఎంత ఉందంటే 74 ఉందన్నమాట. అంటే మనకు టోటల్గా 74 శ్రీకాకుళానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇస్తే అనమాట. అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సో ఇంకా అవసరం అనమాట, 74 పోస్టులు అనేది అవసరము. సో ఇక్కడ వచ్చేసి ఎడ్జిటీ కింద చూసినట్లయితే ఎడ్జిటీ పోస్టులు చూసినట్లయితే ఇక్కడ 4510 పోస్టులు అయితే మనకు నామ్స్ ప్రకారంగా అయితే రిక్వైర్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి వర్క్ శాంక్షన్ అయిన పోస్టులు చూసినట్లయితే 6446 మంది ఉన్నారు. సో ఇక్కడ మరి అడిషనల్ రిక్వైర్మెంట్ చూసినట్లయితే మరి 1936 పోస్టులు అనేది మనకు సర్ప్లస్ కిందకి వెళ్ళాయన్నమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ చూసినట్లయితే 5296 పోస్టులు అనేది మనకు వర్కింగ్లో ఉన్నారు టీచర్స్. సో నెక్స్ట్ వచ్చేసి వేకెంట్ కింద చూస్తే మరి 1150 పోస్టులు అనేది వేకెంట్ కింద ఉన్నాయి. సో ఇక్కడ
ఫైనల్ గా చూసినట్లయితే మనకు అడిషనల్ రిక్వైర్మెంట్ ఏమన్నా ఉందా అంటే మరి ఇక్కడ సర్ప్లస్ కిందకే 786 మంది మనకు మిగులుగా అయితే చూపించడం జరిగింది సో నెక్స్ట్ కు వచ్చేసి ఇక్కడ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కు సంబంధించిన పోస్టులు చూసినట్లయితే 49 పోస్టులు అనేది మనకు ఇక్కడ రిక్వైర్మెంట్ లో ఇచ్చారు నామ్స్ ప్రకారం తర్వాత వచ్చేసి ఇక్కడ శాంక్షన్ అయిన పోస్టులు చూసినట్లయితే 370 పోస్టులు అయితే శాంక్షన్ అయ్యాయి సో ఇక్కడ వచ్చేసి మనకు పోస్టులు అనేది అడిషనల్ రిక్వైర్మెంట్ చూసినట్లయితే సర్ప్లస్ కిందకి వెళ్ళిందన్నమాట మైనస్ 321 పోస్టులు అనేది 321 పోస్టులు అనేది సర్ప్లస్ కిందకి వెళ్ళాయి సో ఇక్కడ వచ్చేసి మనకు వర్కింగ్ చూసినట్లయితే 282 మంది అయితే ఉన్నారు సో ఇక్కడ మనకు వేకెంట్ కిందకి వచ్చేసి 88 పోస్టులు అయితే వేకెంట్ కిందకి ఉన్నాయి అడిషనల్ గా కావాల్సినటువంటి పోస్టులు చూసినట్లయితే మైనస్ 233 సర్ప్లస్ కిందకి వెళ్ళాయి అన్నమాట సో టోటల్ గా ఈ విధంగా మనం చూసినట్లయితే మనకు ఇవి మనకు అడిషనల్ రిక్వైర్మెంట్ అన్నమాట 119 అనేది సో వేకెంట్ పోస్టులు అనేటివి సబ్జెక్ట్ వైస్ గా అయితే ఇక్కడ మరి 1681 వేకెంట్ కిందకి అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఇవి డీటెయిల్స్ పూర్తిగా మీకు అర్థమయ్యాయి అనుకుంటాను సో ఫ్రెండ్స్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి సో ముఖ్యంగా వచ్చేసి ఈ రిపోర్ట్ కు కష్టపడినటువంటి ప్రతి ఒక్క అధికారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి జై జవాన్ జై కిసాన్.